అందరికీ శుభోదయం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు బుధవారం ముందుగా వీక్షకులకు అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మదరపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతిక సమాచారం ఇప్పటివరకు నేను పలు మండీల మేసేళ్లతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వరతో ఫోన్లో మాట్లాడడం జరిగింది వారు ఇచ్చిన సమాచారం ఒకసారి మేరీ వేస్తే క్రోడీకరిస్తే దిగడితో పోలిస్తే వాళ్ళ దిగుమతి తగ్గింది నిన్న మేము తెలిసిందే మదరపల్లి మార్కెట్లో తొట్ట తొలిసారిగా వేలంపాట నిర్వహించే భాగ్యలక్ష్మి మండిని టమాటాలు ఏమాత్రాలు చాలా తక్కువగా అదుతకగా వచ్చాయి వాళ్ళు పర్వాలేదు ఆ మండీకి వచ్చాయి మిగతా ఆ లైన్లో తీసుకుంటే కొన్ని మండీలు పెరిగింది మరి మరి కొన్ని మండీలకు తగ్గింది ఇక అటువైపు వస్తే టీవీఎస్ సిఎంఎస్ సిఎంఎస్ కేజిన్ ఐవి ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలు తగ్గింది మరికొన్ని మండీలు అయితే నిన్నట్లాగానే వచ్చింది మొత్తం మీద చూస్తే వారిచ్చిన సమాచారాన్ని ఒకసారి పేరీ చేస్తే క్రోడీకరిస్తే మదరమలి మార్కెట్ మొత్తం మీద నిన్నటితో పోలిసి వాళ్ళ దిగుమతి తగ్గింది కాకపోతే సమయం ఇప్పుడు ఆరు గంటల పదిహేను నిమిషాలు ఇంకా ఏదైనా బండ్లో ఉంటూ రావడం జరిగితే ఇంకా దిగుమతి పెరగవచ్చు ఏదేమైనా మొత్తం మీద నిన్నటి కంటే ఇవాళ దిగుమతి తగ్గింది నిన్న మీకు తెలిసిందే అనుకాలిటీ టమాటాలు విపరీతంగా వచ్చాయి క్వాలిటీ ఉన్న కాయలు చాలా తక్కువగా వచ్చాయి క్వాలిటీ ఉన్నటువంటి మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఏడు వందల యాభై టాప్ అండ్ టాప్ ఏడు యాభై వెళ్ళడం జరిగింది అయితే నిన్నత పోలిసి వాళ్ళ దిగుమతి తగ్గింది మరి చూద్దాం ధరలు ఉంటాయో ఎలా ఉంటాయో ఇది ఈరోజు మదనపల్లి మార్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాధానం తదుపరి అనందులు మార్కెట్ యొక్క దిగుమతి ధర సమాధానంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు భవదేయుడు సయ్యశ సమాచారం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్